మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వీడియోలో వచ్చేసి హీరోకి సంబంధించి అన్ని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, సో హీరో కంపెనీకి సంబంధించి అన్ని వెహికల్స్ అనేవి ప్రైజెస్ అనేవి హైక్ అయ్యాయి. సో అన్నింటిలో కూడా ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ చేస్తారు. సో అన్ని కంపెనీలు కూడా ఇంక్రీజ్ చేస్తాయి, దాని ప్రకారం హీరో కూడా ఇంక్రీజ్ చేసింది. సో పాత ప్రైజ్ అనేది ఏ విధంగా ఉంది, అలాగే కొత్త ప్రైజ్ ఏ విధంగా ఉంది, ఏ వెహికల్ ప్రైజ్ అనేది ఎంత పెరిగింది అనేది మీకు డిఫరెన్స్ సహా ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోకి వెళ్లే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ దాన్ని కూడా యాక్టివేషన్ చేస్తాను. సో గైస్, ఈ రోజు వచ్చేసి మనము హీరో అన్ని వెహికల్స్ మీద ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేసింది. సో ఎంత ప్రైస్ ఇంక్రీజ్ చేసింది, ఓల్డ్ ప్రైస్ ఎంత ఉండేది, కొత్త ప్రైస్ ఎంత ఉంది, అలాగే మనకి డిఫరెన్స్ ఎంత ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైస్ అయితే ఒకసారి గమనించుకోండి. సో నేను ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పట్లేదు, ఓన్లీ అక్షరం ప్రైస్ చెప్తున్నాను. సో ఆన్ రోడ్ ప్రైస్ ఎందుకు చెప్పట్లేదు అంటే, సో తెలంగాణలో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రాలో ఒక రకంగా ఉంటుంది. అలాగే తెలంగాణలో ఉన్న ఒక్కో డిస్టిక్లో ఒక్కలా ఉంటుంది, ఆంధ్రాలో ఉన్న ఒక్కో డిస్టిక్లో ఒక్కలా ఉంటుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ ఢిల్లీ ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాను. సో ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెప్పట్లేదు. సో దాన్ని మీరు ఇక్కడ గమనించండి. సో ఇక మ్యాటర్లకు వెళ్ళిపోతే, సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్ 160R డిస్క్ వేరియంట్ ఉంది. సో ఇది కనుక చూసుకున్నట్లయితే పాత ప్రైస్ మనకి 109,240 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు మనకి దాని కొత్త ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 11,610 రూపాయలుగా పెంచారు. అంటే మనకి 2,370 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, 2,370 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ అనేది మనకి పెద్ద మ్యాటర్ కాదు అని అనేసి చాలామంది అంటే అంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఇది నేను చెప్పేది ఎక్స్షోరూమ్ ప్రైస్ మాత్రమే ఇక్కడ పెరిగిందని చెప్తున్నాను. అంటే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇంకా ప్రైస్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు లైక్ మనకి 2,370 రూపాయలు అంటే 2,500 రూపాయలు అనుకుంటే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఖచ్చితంగా 3,500 రూపాయలు అయితే మనకి పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్ 160R డ్యూయల్ డిస్క్. సో దీని ఓల్డ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 112,290 రూపాయలుగా ఉండేది. సో ఇప్పుడు కొత్త ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 14,660 రూపాయలుగా ఉంది. అంటే 2,370 రూపాయల ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగే థర్డ్ వెహికల్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్ట్రీమ్లోనే 160R 100 మిలియన్ ఎడిషన్ ఉంది కదా, సో అది మనకి రీసెంట్గా లాంచ్ చేశారు. సో అది కనుక చూసుకున్నట్లయితే ఓల్డ్ ప్రైస్ వచ్చేసి మనకి 114,090 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 16,460 రూపాయలు చేశారు. అంటే 2,370 రూపాయలుగా పెంచడం జరిగింది. అంటే ఎక్స్ట్రీమ్ డిస్క్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో 160R లో, సో ఇవన్నీ కూడా 2,370 రూపాయలుగా అయితే పెంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ 200S అనమాట. సో ఎక్స్ట్రీమ్ 200S వచ్చేసి మనకి 124,014 రూపాయలుగా ఉండేది పాత ప్రైస్. సో కొత్త ప్రైస్కి వచ్చేసరికి 127,364 రూపాయలు చేశారు. అంటే 3,350 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇది మనకి మన చేతికి వచ్చేటప్పటికి 5,000 రూపాయల ప్రైస్ అయితే ఇంక్రీజ్ అని చెప్పొచ్చు. అంటే చాలా వరకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్పల్స్ 200 అనమాట. సో ఎక్స్పల్స్ 200 వచ్చేసి పాత ప్రైస్ వచ్చేసి మనకి 120,000 రూపాయల 800 రూపాయలు అయితే ఉండేది. సో ఇప్పుడు కొత్త ప్రైస్ వచ్చేసి మనకి 123,150 రూపాయలు అయితే చేశారు. అంటే 2,350 రూపాయలు మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పల్స్ 200T ఉంది. సో ఇది వచ్చేసి 118,300 రూపాయలు అనేది మనకి పాత ప్రైస్ ఉండేది. సో కొత్త ప్రైస్ వచ్చేసి 120,650 రూపాయలుగా అయితే చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి డిఫరెన్స్ 2,350 రూపాయలు అయితే పెరగడం జరిగింది. సో ఈ రెండు కూడా మనకి ఎక్స్పల్స్ మీద అయితే మనకి 2,350 రూపాయలు పెంచారు. సో ఆల్మోస్ట్ మనకి దాని రోడ్కి వచ్చేటప్పటికి 3,500 రూపాయల వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లామర్ డ్రమ్ బ్రేక్. సో గ్లామర్ డ్రమ్లో కనుక చూసుకున్నట్లయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ ఇంతకుముందు 74,900 రూపాయలు అయితే ఉండేది. ఇప్పుడు మనకి 75,900 రూపాయలు చేశారు. అంటే 1,000 రూపాయలు డ్రమ్ వేరియంట్ మీద అయితే పెంచడం జరిగింది. అలాగే గ్లామర్ డిస్క్ వేరియంట్ ఉంది కదా, సో డిస్క్ వేరియంట్ కనుక చూసుకున్నట్లయితే 78,700 రూపాయలుగా ఉండేది పాతది. ఇప్పుడు కొత్తది వచ్చేసి మనకి 79,900 రూపాయలు చేశారు. అంటే 1,200 రూపాయల వరకు మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లామర్ బ్లాజ్ డ్రమ్ ఉంది. సో బ్లాజ్ లో మనకి డ్రమ్ బ్రేక్ ఉంది కదా, సో అది వచ్చేసి మనకి పాతది 75,900 రూపాయలు అయితే ఉండేది. కొత్తది వచ్చేసి మనకి 76,900 రూపాయలు చేశారు. అంటే ప్రైస్ వచ్చేసి మనకి 1,000 రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే అయింది. నెక్స్ట్ వచ్చేసి గ్లామర్ లోనే బ్లాజ్ డిస్క్ వేరియంట్ ఉంది కదా, సో డిస్క్ వేరియంట్ వచ్చేసి మనకి 79,700 రూపాయలు పాత ప్రైస్ ఉండేది. సో కొత్త ప్రైస్ వచ్చేసి మనకి 80,900 రూపాయలు చేశారు. అంటే 1,200 రూపాయల ప్రైస్ అయితే మనకి ఇంక్రీజ్ అవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్లామర్ లో 100 మిలియన్ డ్రమ్ బ్రేక్. సో ఇది వచ్చేసి పాత ప్రైస్ 76,700 రూపాయలు ఉండేది, ఇప్పుడు వచ్చేసి 77,700
రూపాయలు చేశారు, అంటే 1000 రూపాయల ప్రైస్ అనేది మనకి ఇంక్రీస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లామర్ 100 మిలియన్ ఎడిషన్. సో గ్లామర్ 100 మిలియన్ ఎడిషన్ లో డిస్క్ వేరియంట్ ఇది, ఇది వచ్చేసి 80,500 రూపాయలు ఉండేది. సో ఈ మధ్య 100 మిలియన్ ఎడిషన్స్ అన్ని ఈ మధ్య రిలీజ్ అయినవి, అవన్నీ కొత్తగా అందరికి తెలుసు ఒక 2-3 మంత్స్ బ్యాక్ నే. ఇంకా కొత్త ప్రైస్ విషయానికి వస్తే 81,700 రూపాయలు ఉంది, అంటే మనకి 1200 రూపాయల వరకు ప్రైస్ అయితే ఇంక్రీస్ చేయడం జరిగింది. అంటే డ్రమ్ బ్రేక్ తో పోలిస్తే డిస్క్ బ్రేక్ మీద మనకి 1000 రూపాయలు దాంట్లో డ్రమ్ బ్రేక్ లో ఇంక్రీస్ చేస్తే డిస్క్ బ్రేక్ లో 1200 రూపాయలు అనేది ఇంక్రీస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లామర్ ఎక్స్టెక్ డ్రమ్ బ్రేక్ ఉంది. సో ఇది డ్రమ్ బ్రేక్ కనుక చూసుకున్నట్లయితే 78,900 రూపాయలు మనకి పాత ప్రైస్ ఉండేది, కొత్త ప్రైస్ వచ్చేసి 80,500 రూపాయలు చేశారు, అంటే 1600 రూపాయల వరకు మనకి ఇంక్రీస్ అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లామర్ ఎక్స్టెక్ డిస్క్ వేరియంట్. సో ఇది వచ్చేసి 83,500 రూపాయల పాత ప్రైస్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి మనకి 85,100 రూపాయలు చేశారు. దీని మీద కూడా వీళ్ళు 1600 రూపాయలు అయితే ప్రైస్ పెంచారనమాట. అంటే ఏవైతే వేరియేషన్స్ ఉన్నాయో ఇప్పుడు గ్లామర్ కానివ్వండి, సో గ్లామర్ లో డిస్క్, అలాగే గ్లామర్ డ్రమ్ము, అలాగే ఎక్స్పల్స్, అలాగే ఎక్స్ట్రీమ్, సో ఇట్లా ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి ఒక వేరియంట్ కి ఒక ప్రైస్ అనేది పర్ఫెక్ట్ గా వీళ్ళైతే ఫిక్స్ చేసి పెంచడం జరిగిందని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే స్ప్లెండర్ ఐ స్మార్ట్ డ్రమ్ ఉంది కదా, ఇది వచ్చేసి పాత ప్రైస్ వచ్చేసి 68,650 రూపాయలు ఉండేది, ఇప్పుడు వచ్చేసి 69,650 రూపాయలు ఉంది, అంటే 1000 రూపాయల ప్రైస్ అయితే మనకి ఇక్కడ ఇంక్రీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లెండర్ ఐ స్మార్ట్ డిస్క్. సో ఇది వచ్చేసి మనకి పాత ప్రైస్ 71,350 రూపాయలు ఉండేది, ఇప్పుడు వచ్చేసి 72,350 రూపాయలు ఉంది, అంటే ఇది మొత్తం కూడా 1000 రూపీస్ అయితే పెంచడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యాషన్ ప్రో డ్రమ్. సో ప్యాషన్ ప్రో డ్రమ్ బ్రేక్స్ ఏదైతే ఉందో అది మనకి పాత ప్రైస్ 69,475 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు వచ్చేసి 70,375 రూపాయలుగా పెంచడం జరిగింది, అంటే 900 రూపాయలు మనకి ప్రైస్ అయితే పెరిగింది. సో దీని మీద కొంచెం మనకి లెస్ గానే పెంచారని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ ప్రో డిస్క్ వేరియంట్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి 72,175 రూపాయలు పాత ప్రైస్ గా ఉండేది, ఇప్పుడు వచ్చేసి 73,300 రూపాయలు కొత్త ప్రైస్ అనమాట. ఈ దీంట్లో వేరియేషన్ కనుక చూసుకుంటే 1125 రూపాయల ప్రైస్ అనేది మనకి ఇంక్రీస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ ప్రో డ్రమ్ వేరియంట్ 100 మిలియన్ ఎడిషన్, పాత ప్రైస్ వచ్చేసి 71,275 రూపాయలుగా ఉండేది, కొత్త ప్రైస్ వచ్చేసి మనకి 72,175 రూపాయలుగా పెరగడం జరిగింది, అంటే 900 రూపాయలు మనకి డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ప్యాషన్ ప్రో డిస్క్ వేరియంట్ 100 మిలియన్ కానీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 73,975 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు మనకి 75,100 రూపాయలు అయితే పెంచడం జరిగింది, అంటే 1125 రూపాయలు మనకి ప్రైస్ అయితే ఇక్కడ డిఫరెన్షన్ అయితే తెలుస్తుంది. ఇకపోతే స్ప్లెండర్ ప్లస్ కిక్ స్టార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి పాత ప్రైస్ వచ్చేసి మనకి 63,750 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు వచ్చేసి 64,850 రూపాయలు చేశారు, అంటే 1100 రూపాయలు ప్రైస్ అయితే మనకి ఇక్కడ ఇంక్రీస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కూడా మనకి స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది కదా, దీని మీద కూడా మనకి 1100 రూపాయలు అయితే పెంచడం జరిగింది. సో దీని పాత ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 66,050 రూపాయలు ఉండేది, ఇప్పుడు వచ్చేసి 67,160 రూపాయలు చేశారు, అంటే 1110 రూపాయలు మనకి ఇంక్రీస్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఏదైతే స్ప్లెండర్ ప్లస్ i3s ఉందో, సో ఇది మనకి పాత ప్రైస్ వచ్చేసి 67,210 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు కొత్త ప్రైస్ వచ్చేసి మనకి 68,360 రూపాయలు అయితే చేయడం జరిగింది. అండ్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి మనకి 1150 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే స్ప్లెండర్ ప్లస్ వచ్చేసి బ్లాక్ క్యాష్ అంటుంది. సో బ్లాక్ క్యాష్ అంటే వచ్చేసి మనకి పాత ప్రైస్ వచ్చేసి 67,260 రూపాయలుగా ఉండేది, కొత్త ప్రైస్ వచ్చేసి మనకి 68,860 రూపాయలుగా ఉంది, అంటే 1600 రూపాయలు మనకి ప్రైస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 1600 అంటే మనకి మొత్తం 2500 రూపాయలు వరకు ఆన్ రోడ్కి వచ్చేటప్పటికి పడుతుంది అనమాట అన్ని ట్యాక్సెస్ అన్నిటితో కలిపి. ఇకపోతే స్ప్లెండర్ ప్లస్ కనుక చూసుకున్నట్లయితే 100 మిలియన్ ఎడిషన్, సో ఇది వచ్చేసి 69,060 రూపాయలుగా ఉండేది పాత ప్రైస్, ఇప్పుడు వచ్చేసి మనకి 70,710 రూపాయలు చేశారు, అంటే 1650 రూపాయలు అయితే ఇంక్రీస్ చేయడం జరిగింది. అంటే ఏదైతే స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ ఏష్ ఉంటుందో, సో దాంతో పోలిస్తే మనకి ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా అయితే మనకి ఇంక్రీస్ చేశారు, అంటే అది 1600 పెరిగితే 1650 రూపాయలుగా చేయడం జరిగింది. ఇకపోతే హెచ్ఎఫ్ డీలక్స్ స్పోక్ వీల్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసి పాతది 51,900 రూపాయలుగా ఉండేది, సో కొత్త ప్రైస్ వచ్చేసి మనకి 52,700 రూపాయలు చేశారు, అంటే ప్రైస్ డిఫరెన్స్ మనకి ఇక్కడ 800 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఎఫ్ డీలక్స్. సో హెచ్ఎఫ్ డీలక్స్ కిక్ స్టార్ట్ కనుక చూసుకున్నట్లయితే 52,900 రూపాయలు పాత ప్రైస్గా ఉండేది, అలాగే కొత్త ప్రైస్ వచ్చేసి 53,700 రూపాయలు అయితే పెంచారు, అంటే మొత్తం మీద మనకి 800 రూపాయలు చాలా తక్కువ పెరిగిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎఫ్ డీలక్స్ సెల్ఫ్ స్టార్ట్ ఉంది. సో దీని ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే 61,900 రూపాయలుగా ఉండేది, అండ్ ఇప్పుడు దాని ప్రైస్ కాన్స్టెంట్ గా ఉంచారు 61,900 రూపాయలుగానే అది అలాగే ఉంచడం జరిగింది. సో దీంట్లో అయితే మనకి ఎలాంటి మార్పు అయితే లేదు, సో పాత ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి
హెచ్ఎఫ్ డీలక్స్ సెల్ఫ్ స్టార్ట్లో i3s బ్లాక్ ఉంది కదా, సో ఇది వచ్చేసి మనకి పాత ప్రైస్ 62,025 రూపాయలు ఉండేది, ఇప్పుడు వచ్చేసి మనకి 62,500 రూపాయలు అయింది, అంటే 475 రూపాయలు మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్ఎఫ్ డీలక్స్లో సెల్ఫ్ స్టార్ట్ i3s ఉంది కదా, ఇది వచ్చేసి పాత ప్రైస్ 63,225 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు కొత్త ప్రైస్ వచ్చేసి మనకి 63,400 రూపాయలుగా అయితే చేయడం జరిగింది. సో మొత్తం మీద డిఫరెన్స్ అయితే మనకి 175 రూపాయల డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే సూపర్ స్ప్లెండర్ డ్రమ్ బ్రేక్ ఉంది, సో ఇది వచ్చేసి 72,600 రూపాయలుగా ఉండేది, ఇప్పుడు మనకి 73,900 రూపాయలు చేశారు, అంటే 1,300 రూపాయల వరకు మనకి ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి సూపర్ స్ప్లెండర్ డిస్క్, సో ఈ సూపర్ స్ప్లెండర్ డిస్క్లో వచ్చేసి 75,900 రూపాయలు అనేది మనకి పాత ప్రైస్గా ఉండేది, అండ్ కొత్త ప్రైస్ వచ్చేసి 77,600 రూపాయలు చేశారు, అంటే మొత్తం మీద ప్రైస్ అయితే 1,700 రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో, సో ప్రైజెస్ అన్నీ కూడా అన్నీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఢిల్లీ ఎక్స్షోర్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ అయితే కాదు. ఆన్ రోడ్ ప్రైజెస్లో మనకి చాలా వేరియేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఇది మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు లైక్ నేను ఇప్పుడు 90,000 రూపాయలు ఏదైనా ప్రైస్ చెప్పాను అంటే ఇక్కడ మనకి ఆన్ రోడ్కి వచ్చేటప్పటికీ అది 120,000 రూపాయల వరకు పడే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట, అది మీరు ఖచ్చితంగా అయితే గమనించండి. ఇది గైస్ వీడియోలో ఇవి మొత్తం 32 వెహికల్స్కి సంబంధించి, హీరో వెహికల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాను. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఎందుకు నచ్చలేదని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ కొత్తకు వస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వీడియో, బై బై.